ఉంటాడండి. ఈ రెక్క సైజ్ తెలియదు కానీ ఇదే హెవీ సైజ్ అండి క్రాంప్టన్లో. దీనికి ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఆ బేరింగ్లు చాలా స్మూత్గా ఉంటాయి. మామూలు గాలి వేసినా కూడా ఆ ఫ్యాన్ రెక్కలు తిరుగుతుంది ఒకటి. నెక్స్ట్ ఈ ఫ్యాన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎయిర్ సౌండ్ ఉండదండి. అంటే బయట తలుపు నాక్ చేసినా ఏం జరిగినా కూడా మనకి చక్కగా వినపడుతుంది. అదే ఇప్పుడు వచ్చేటువంటి అధునాతనమైన ఫ్యాన్లు ఏమిటంటే ఆర్పిఎంని పెంచి ఒక నాయిస్ని తయారు చేసి బయట ఎవరైనా వచ్చినా కూడా, అందుకే చూడండి పక్కన దొంగతనం జరిగినా పిలిచినా హెల్ప్ మీ అని అన్నా కూడా ఏమీ కూడా మనకి వినపడినటువంటి దాఖలాలన్నీ కొత్త ఫ్యాన్ల యొక్క తరం యొక్క లక్షణం. అలాగని విమర్శించలేము కానీ ఆ పాత తరం యొక్క వాళ్ళ వాడిన విధానాన్ని మనం గమనించడంలో తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అది. రెండవది అలాగే ఆ ఫ్యాన్ మీకు తిరుగుతున్నప్పుడు ఆ రెక్కల్లో ఉన్నటువంటి ఇది వల్ల సీలింగ్ ఎంత ఎత్తుంటే అంత బాగా గాలిని ఇది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. గది అంతా కూడా నలుమూలలా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మ్యాక్సిమం బిల్డింగులు చూడండి, పెద్ద రూఫ్ ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగులు లేవు. కాబట్టి ఈ యొక్క ఫ్యాన్ యొక్క స్పెషాలిటీ మనకి జనాలకి తెలియదు. రూఫ్ ఎక్కువగా ఎక్కడైతే పూర్వ సినిమా హాల్లో ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో పెద్ద పెద్ద బిల్డింగుల్లో కానీ అలాంటి అప్పుడు మీకు ఈ గాలి యొక్క స్పెషాలిటీ తెలుస్తుంది, ఆ రెక్కల యొక్క స్పెషాలిటీ కూడా తెలుస్తుంది సార్. అలాగే ఆ రెక్కలో కనుక ఏమాత్రం షేప్ తేడా వచ్చినా కూడా గాలి మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. ఇది రవ్వ గాలి కింద అలా మనకి విశాలంగా గాలి పాస్ అవుతూ ఉంటుంది సార్. మనకి పార్కిన్సన్, క్రాంప్టన్ పార్కిన్సన్ అనేటువంటి మోడల్ అండి ఇది. ఇప్పుడు మనకు దొరకడం కొంచెం కష్టమే కావచ్చు. తర్వాత దాని వైండింగ్ కానీ అందులో ఉపయోగించినటువంటి ఇది కానీ చాలా విలువైనటువంటివి. మనకి శ్రద్ధ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు కూడా దాన్ని చక్కగా ఇలా పోషించవచ్చు సార్. క్రాంప్టన్ పార్కిన్సన్ వచ్చేసి తర్వాత జనరేషన్. ఈ ఫ్యాన్లు ఇంకా ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఉన్నాయండి. నాయిస్లెస్ అనమాట, ఎయిర్ సౌండ్ వితౌట్ ఎయిర్ సౌండ్ మనం అనుకున్నట్టుగా ఫ్యాన్ చక్కగా గాలి వీస్తుంది. చిన్న రెక్కలు గాలి బాగా విస్తారం చేస్తుంది. అయితే ఇవన్నీ తెలియక అజ్ఞానంతో ఇనుప సామాన్లకు వేయడం, ఆ ఓల్డ్ ఎందుకు కొత్తవే కావాలి అని కొత్త ఫ్యాన్లు తెచ్చుకోవడం, ఆ ఎయిర్ సౌండ్ బాగా విని డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ కూడా మనం ఆ ఫ్యాన్లనే రెస్పెక్ట్ చేస్తున్నాం. అలాగని కొత్త ఫ్యాన్లను మనం ఇన్వైట్ చేయకూడదని కాదు, ఉన్న ఇటువంటి విలువైన వస్తువుల్ని మనం ఆదరణ చెయ్యాలి అనేది కూడా సారాంశం సార్. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.